గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ తమ సమీపాభ్యర్థి కన్నెకంటి ఆదికేశవులపై 2000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పట్టు చీరలు, పట్టు పంచలు, పచ్చ నోట్లు, తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత పెట్టినాడు కదరా. ఏం తక్కువ చేశాడ్రా ఈ గబ్బునాయాళ్ళకి? మీరు పోయించిన మందు తాగేసి, మీరు పెట్టిన తిండి తినేసి అందరూ కలిసి హరిబాబుతో ఓట్లేశారండి. అదే అదే ఎందుకని అడుగుతాండా? వాడు నాకంటే ఏమి ఎక్కువ చేశాడ్రా? న్యాయం చేశాడండి. వాళ్ళ బాబు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చాడండి. అంతకుమించి ఏం చేయాలండి? నాకు తెలిసి మీకు వచ్చిన ఓట్లు లెక్కలు చూస్తుంటే మీ ఇంట్లో ఓట్లే మీకు పడ్డట్లేదు. పెరుగుట విరుగుట కొరకేనని వాడు పెరుగుతున్నాడా? అయ్యా 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 అయ్యా, రేపు మన ఊర్లో అందరూ కలిసి సత్యమూర్తి గారి విగ్రహం పెడుతున్నారంట. అంటే మీరు మళ్ళీ నన్ను కొట్టినా చంపినా పర్లేదు, కానీ ఇదే పరిస్థితుల్లో నేనుంటే తీనప్ప జీవితం అని ఇంత ఎండ్రునో ఎలకల మందు తాగి చచ్చిపోతా. జీలకర్ర బెల్లం పెట్టగానే పెళ్ళైపోయినట్టు కాదురా, వాడు విగ్రహం ఎలా పెడతాడో నేను చూస్తా. అరే ఎవడు పెట్టమన్నాడ్రా మీ నాయన విగ్రహాన్ని? ఎవడి పర్మిషన్ తీసుకున్నావు? ప్రజలు కోరి కావాలనుకునే వాళ్ళ విగ్రహాలకి ఎవరి పర్మిషన్ తీసుకోనక్కర్లేదు. ఆహా, ప్రజలంతా దండాలు పెట్టనీకి మీ నాయనేమన్నా గాంధీనా నెహ్రూనా? అంతకన్నా ఎక్కువేనండి. చలికి వణికేవాడికి దుప్పటిచ్చేవాడు, జ్వరంతో చచ్చేవాడికి ఇంత మందులేసేవాడు, ఆకలితో మాడేవాడికి ఇంత తిండి పెట్టేవాడు, మా అందరి కోసం ప్రాణాలు ఇచ్చిన వాడు మాకు గాంధీయేనండి. నా పొలంలో పనిచేసి నేను విసిరే ఎంగిలి మెతుకులు తిని నాకే ఎదురు చెప్తాంటారా? ఆదికేశవులు, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వడ్డీలకు వడ్డీలు చక్రవడ్డీలు రాయించుకుని పేద ప్రజల పొలాలన్నీ తమరి అమ్మామ్మగుడు సొత్తు కింద జమ చేసుకున్న నువ్వు వీళ్ళ ఎంగిలి కూడు తింటున్నావు. అరవకో, ఆయాసం తప్ప ఏమీ జరగదు. మా నాన్నగారు ప్రజల మనిషి, ఆయన కోసం ఇక్కడ కాదు అవసరమైతే వాళ్ళ గుండెల్లో కూడా నిలబెడతారు ఆయన విగ్రహాన్ని. కుర్రకుంక, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే మీ నాయన విగ్రహాన్ని కూల్చి పారేస్తా. చూసావుగా వాళ్ళ ఆవేశం. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికే కాదు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయ్యా, వాళ్ళ కళ్ళల్లో కోపం చూస్తూ ఉంటే అన్నంత పని జరిగేలా ఉంది. వెళ్ళిపోవడం బెటర్, పదండి. ఎనిక్కి పోతున్నాను కదా అని ఎదవననుకోబాక, మళ్ళీ ఎదురు పడతా నీ పని పడతా. నాకెదురు రావటానికి నీ ఎదురు రొమ్ము దమ్ము చాలదు, పోరా. ఆకలవుతుంది. ఏం చేసేది, అడుకుటద్దామన్న ఊళ్ళోకి వెళ్ళే ఓపిక లేదు. నేనేం చేయనయ్యా? ఎందుక బాబు ఊరు తిరగడం? ఏం చేస్తాం బాబు, ఎవరూ దిక్కు లేరు. మీలాంటి వృద్ధుల కోసం మన ప్రభుత్వం నెల నెల వృద్ధాప్య పింఛన్ కింద 500 రూపాయలు ఇస్తుంది, తీసుకోండి. మా బాబాయ్, మీ నాన్నగారి లాగా మా కోసం మీరు కూడా పాటు పడుతున్నారు. మా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు. Come on.
ఏంటి జనాన్ని వెనకేసుకొచ్చావు? దీపం పథకం కింద ప్రభుత్వం జనానికి పంచమని ఇచ్చిన ఈ సిలిండర్లని ఆది కేసులతో మీరు కుమ్మక్కై మీ అబ్బ సొత్తు కింద దోచుకుంటున్నారు. వెళ్ళండి, మీకు దక్కవలసిన సిలిండర్లను తీసుకెళ్ళండి. ఇక మీ అన్యాయాలు సాగవు. జాగ్రత్త. శరభయ్య గారు. సార్, మన ఊళ్ళో వాటర్ ట్యాంక్ గాను ప్రభుత్వం ఇచ్చిన 360,000, గత 10 ఏళ్ల క్రితమే బడి కట్టినట్టుగా 440,000, వాటర్ షెడ్ పథకం కింద 300,000, పత్తి రైతుల కింద 600,000, వృద్ధాప్య పింఛన్ కింద 300,000, మొత్తం ఆది కేసులు మింగిన 20,000,000 నాకు 2 రోజుల్లో లెక్కలు చూపించాలని నోటీసులు పంపించండి. అలాగే సార్. చూడండి, తను 2 రోజుల్లో లెక్కలు చూపించని పక్షంలో ఆస్తులు జప్తు చేసైనా సరే సొమ్ము రాబడతామని రాసి మరీ పంపండి. సరే సార్. గుండెకాయ తీసేస్తా. నేను లెక్కలు చెప్పాలట్నా వాడికి? ఏమనుకుంటున్నాడయ్యా వాడు? ఏమనుకుంటాడు? నువ్వు ఏదో అనుకుంటాడు. ఏందిరా అంటున్నావు? అదేనండి, మామూలుగా అడిగితే పర్వాలేదండి. మీ ఆస్తులు జప్తు చేసి మీరుంటున్న ఇల్లు కూడా అమ్ముతానంటున్నాడు కదండి. వాడికి యాడ్ నుంచి వచ్చిందిరా అంత ధైర్యం? బ్లడ్ అండి, నికార్సైన వంశంలో పుట్టి నీతి నిజాయితీగా కూర్చుంటున్నాడు కదండి. నోరు పోయి. వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలు అడిగినాడ్రా. 2 తలకాయల్లోంచి 1 తీసినా ఇంకొకటి ఉండాలి. అది కూడా తీసేసి శత్రు శేషం 0 చెయ్యాల. ఏమండి, నా మాట వినండి, ఇలాంటి పాప పనులు మానేయండి. సలహాలు చెప్పావో సంపేచ్చా. చూడండి, మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం. అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని, పొదుపు పథకాలని, పనికి ఆహార పథకం అని బోలెడన్ని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. ఏమంటారు? నువ్వేం భయపడకమ్మా, 10 నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గర ఉంటుంది.
ఇంకోసారి చూడు. ఆది కేశవులు శవంగా వస్తాననుకున్నావు కదూ, ఆడవాళ్లను పంపించి ఆటలాడటం కాదురా. నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు, దమ్ముంటే నా మోచేతి వెంట్రుక పీకండ్రా చూద్దాం. నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను, కానీ నేను అలా చేయను. అది మా నాన్న ఆశయం కాదు కనుక ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేశావో వార్నింగ్ లేకుండా నరికేస్తా. నరసింహ.